అందరికి నమస్కారం. ఈ దసరా నవరాత్రిలో సరస్వతి పూజ ఎప్పుడు జరిపించుకోవాలి, అక్షరాభ్యాసం ఎప్పుడు చేయించాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఒక ఏడాదిలో 2 సార్లు మేము సరస్వతి దేవిని పూజిస్తాము, అలాగే అక్షరాభ్యాసం కూడా పిల్లలకి చేయిస్తాము. అది ఎప్పుడంటే ఈసారి 2024లో షష్ఠి రోజు బుధవారం 7:20 ప్రారంభమయ్యి సప్తమి రోజు గురువారం 7:19 పోతుంది. ఈ 2 రోజుల్లో మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు, అంటే రావు టైము తప్పించి ఎప్పుడైనా ఈ దేవిని ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ పూజించవచ్చు. చిన్న పిల్లలుంటే అక్షరాభ్యాసం కూడా చేయించవచ్చు. మరి 2వది ఎప్పుడు వస్తుంది అంటే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి, అంటే దాన్ని శ్రీ పంచమి, వసంత పంచమి అనిను పిలుస్తారు. పంచమి రోజు సరస్వతి పుట్టినరోజు, ఆ రోజు అప్పుడైనా చేసుకోవచ్చు. లేకపోతే నవరాత్రిలో ఆమెదే మూల నక్షత్రం వచ్చింటది, ఈ 2 రోజుల్లో చేసుకుంటే చాలా మంచి ఫలితాలు. అలాగే ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, మనం ఎప్పుడైనా అక్షరాభ్యాసం చేయించాలంటే సరస్వతి దేవాలయానికి వెళ్ళి అక్కడ పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తాము. అప్పుడు పోవాలంటే వారము, డేటు, తిథి, నక్షత్రం అన్నీ చూడాలి పిల్లలకి సరిపోతుందో లేదో అని. ఈ 2 రోజుల్లో మీరు ఇంట్లో సులువుగా చాలా సరళంగా అక్షరాభ్యాసం చేస్తే ఇది నియమకానికి అయిపోయినట్టే కదా. మీకు ఎప్పుడు వీలైతుందో, ఎప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు, మీకు వీలైనప్పుడు మీరు సరస్వతి ఆలయానికి వెళ్ళి అక్కడ అక్షరాభ్యాసం చేయించవచ్చు. మేము అలాగే చేసాము. మాఘమాసంలో వచ్చే శ్రీ పంచమి, వసంత పంచమి రోజు ఇంట్లోనే అక్షరాభ్యాసం చేయించాము. అది ఎలా చేయించామనేది ఒక లాగ్ కూడా చేశాను, అది అప్లోడ్ కూడా చేశాను, నా వీడియోలోకి వెళ్ళి మీరు చూడొచ్చు. అలాగే మేము లాస్ట్ సమ్మర్లో బాసరకు కూడా వెళ్ళాము, తెలంగాణలో వస్తుంది కదా. బాసరకు వెళ్ళి అక్కడ సరస్వతి కొలువైన ఊరని చెప్పారు, అక్కడికి వెళ్ళి మా పాపది అక్షరాభ్యాసం చేయించుకొచ్చాము. అది కూడా ఒక లాగ్ చేశాను, ఆ లాగ్ కూడా అప్లోడ్ చేశాను, మీరు దాన్ని కూడా చూడొచ్చు. ఇప్పుడు పూజ ఎలా జరుపుకోవాలి, అక్షరాభ్యాసం ఎలా చేయించాలి చూసేద్దామా. ముందుగా సరస్వతి పూజ చేయాలంటే వినాయకుని పూజ చేయాలి. మీకు దేవుని ఇంట్లో వీలైతే అక్కడ చేయండి, లేకపోతే ఒక పీటో ఒక టేబుల్లో వేసి దానిపైన కూడా చేయొచ్చు. గణపతి పూజ చేయాలంటే వినాయకుడి విగ్రహం కానీ, లేకపోతే పటం కానీ, లేకపోతే ఒక్క వస్తుంది కదా అదైనా పెట్టొచ్చు, లేకపోతే పసుపుతో చేస్తారు కొంతమంది, అదైనా ఏదైనా వినాయకుడి పూజ జరుపుకోవాలి కదా. అందుకని వినాయకుడిని కింద పెట్టకుండా ఒక తట్టలో కానీ లేకపోతే తమలపాకులో తీసుకొని దానిపైన గణేషుని పెట్టి ఆయనకి పూజించి గజవజ్రం ఎక్కించి ఆయనకి నైవేద్యం బెల్లం పెట్టి గరికె కంపల్సరీ వెక్కియాలి. గరికె చాలా ఇష్టం కదా ఆయనకు. గణేషుని పూజ చేసిన తర్వాత ఇక్కడ సరస్వతి పూజ చేసుకోవాలి. సరస్వతి విగ్రహం ఉంటే తీసుకోండి, మూర్తి కదా, సరస్వతి మూర్తి ఉన్నా పర్వాలేదు, లేకుంటే పటమైనా పర్వాలేదు, ఫోటో ఉన్నా తీసుకోండి. ఇవి రెండు లేదంటే మీ ఇంట్లో పిల్లలు చదువుకుంటుంటారు కదా, వాళ్ళ బుక్స్ కానీ, నోట్స్ బుక్స్ కానీ, పెన్ను, పెన్సిల్స్, జామెట్రీ బాక్స్ అవైనా పెట్టొచ్చు. లేదు మా ఇంట్లో పిల్లలు లేరు అనుకుంటే మీరు డైరీ రాస్తుంటారు కదా, డైరీ అయినా పర్వాలేదు. లేకపోతే లెక్కలు రాసుకుంటుంటారు కదా, ఆ బుక్ అయినా సరే, ఒక పెన్ అయినా సరే, లేకుంటే కొత్తది ఒక పెన్ అయినా తెచ్చి వీళ్ళనే సరస్వతి దేవి అనుకుని ఆవిటరింగా పూజించవచ్చు. చాలా వరకు అందరింట్లో ఒక ఫోటో అయినా ఉండే ఉంటుంది కదా, అది తీసుకొని దానికి పూజ చేసి గజవస్త్రం ఎక్కించి పూలు ఎక్కియాలి. సరస్వతి దేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం, అందుకని తెలుపు కలర్ పూలు ఎక్కియాలి. మల్లెపూలు కానీ, తెల్ల చామంతులు కానీ, తెల్ల కనుగు పూలు కానీ ఎక్కియచ్చు. అవి దొరకకపోతే పసుపు పూలైనా పర్వాలేదు, చామంతి పూలు అంటారు కదా, అవైనా ఎక్కియచ్చు. అలాగే నైవేద్యానికి కూడా అంతే, ఆమెకి తెలుపు అంటే ఇష్టం అని చెప్పాను కదా, ఆమెకి పాలతో క్షీరాన్నం కానీ, లేకపోతే పాయసం కానీ, బియ్యం అయినా తెలుపే కదా, బియ్యం పాయసం కానీ ఏదైనా ఒకటి నైవేద్యానికి చేసుకోండి. తెలుపు ఆమెకి ఎందుకు ఇష్టం అంటే ఆమె చూడండి, ఆమె కూర్చునేది తెల్ల కమలాల్లో కూర్చుని ఉంటుంది కదా, అందుకనే తెలుపు రంగు. ఆమెకి ఇష్టమైన బట్టలు మేము కూడా ఆ రోజు వేసుకొని పిల్లలకి కన్నా ఆ రోజు తెలుపు రంగు వస్త్రాలనే అందరూ ధరించండి, అలా ధరిస్తే చాలా మంచి ఫలితాలని. పూజ చేసుకుని నైవేద్యం పెట్టిన తర్వాత, టెంకాయ కొట్టిన తర్వాత, మీరు అక్షరాభ్యాసం చేస్తుంటారంటే ఒక ప్లేట్ తీసుకోండి, ప్లేట్ పైన బియ్యం వేసి సైడ్లో పెట్టండి. పండ్లు అన్ని నైవేద్యం కూడా పెట్టుకోవాలి కంపల్సరీ, ఆకులు, ఒక తమలపాకు, దక్షిణ అన్ని పెట్టుకొని పూజ సిద్ధంగా చేసుకొని మంగళారతి చేయాలి. చేసినప్పుడు మీరు తర్వాత వినాయకుడు శ్లోకం చెప్పుకోవాలి, సరస్వతి శ్లోకం కూడా చెప్పుకోవాలి. వినాయకుంది ఏమంటే, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇలాగే మీ పిల్లలున్నా వాళ్ళతో అనిపించండి. ఇంకా తర్వాత సరస్వతి శ్లోకం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామే సిద్ధిద్భవతో మే సజ. ఇలాగే సరస్వతిని కూడా శ్లోకం చదువుకొని ఇంట్లో పిల్లలకి చదువు బాగా రావాలా, చదివింది జ్ఞాపకం ఉండాలా, మీ పిల్లలు బుద్ధిమందంగా ఉంటే వాళ్ళకి జ్ఞానం రావాలా, కొంతమందికి మెమరీ పవర్ ఉండదు అది రావాలా, మా పిల్లలు ఎదుగుదల కావాలా, మీకు ఏముంటారో పిల్లలు ఉంటే పిల్లలతో చేయించండి, పిల్లలు లేకపోతే దగ్గరలో మీరు ఇంటి వాళ్ళ కోసం ఎవరైనా ఇంట్లో గురువుని చేయొచ్చు. ఇది పూజ చేసుకొని బాగా సంకల్పం చేసుకొని అక్షంతలు వేసి మొక్కుకోవాలి. తర్వాత మీరు అక్షరాభ్యాసం చేస్తున్నట్లయితే ఆ తట్టలో పెట్టిన కదా బియ్యము అవి తీసుకొని వాళ్ళ ఇంట్లో తల్లి ఉన్నా తల్లితో అయినా పర్లేదు, లేకుంటే వాళ్ళ నాన్నమ్మ అమ్మమ్మ తాతయ్య ఎవరన్నా పెద్దోళ్ళు ఉన్నా సరే వాళ్ళతో అయినా, లేకపోతే మీ పక్కల ఎవరైనా టెంపుల్లో అర్చకులు ఉంటారు, పురోహితులు ఉంటారు, గురువులు ఉంటారు, కొంచెం జ్ఞానవంతులు ఎవరన్నా ఉంటే వాళ్ళను ఇంటికి పిలిచిన మీరు వాళ్ళతో కూడా ఓం అని శ్రీ అని రాపించవచ్చు. ఓంకారం కానీ శ్రీకారం కానీ రాపించి ఆ రోజు పిల్లలకి దగ్గరలో ఏదైనా సరస్వతి దేవాలయం ఉంటే దర్శించుకొని వచ్చినా చాలా మంచిది. లేకపోతే మీరు ఇలాగే ఇంట్లో చేసుకొని ఇంట్లో మొక్కుకొని ఆమెకి చాలా భక్తి శ్రద్ధతో చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత శ్రద్ధతో చేస్తామో అంత వృద్ధి అవుతుంది ఏదే గాని. అందుకనే మనం పూజ ఒకటి ఉండి ఒకటి లేకపోయినా సరిపోతుంది, కానీ భక్తితో శ్రద్ధతో చేస్తే ఆమె ఆశీర్వాదం అందరికీ కలుగుతుంది. తెలిసింది కదా ఎలా పూజ చేసుకోవాలి, అక్షరాభ్యాసం ఎలా జరుపుకోవాలని. చాలా సింపుల్ గా సులువుగా చేసుకునేది ఇది. ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే నలుగురికి షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. చాలా మందికి ఇంట్లో పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, చదివే పిల్లలు ఉంటారు, అందరికీ ఈ విషయం తెలిసింటది కదా. మీరు నలుగురికి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి పూజ చేసుకుంటారు కదా, సరస్వతీదేవి అనుగ్రహాలు పొందుతారు. మీరు చెప్పినందుకు అందులో కొంతైనా మీకు కూడా పుణ్యం దక్కుతుంది అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. మరో వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. నమస్కారం.